ససా టీవీ న్యూస్ ముందుగా ససా టీవీ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. పట్టణంలోని మసీదులు ఈద్గాల వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈదుల్ ఫితర్ సామూహిక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేసిన శిల్ప కార్తీక్ రెడ్డి. పట్టణంలో వెలిసిన శ్రీ బశ్వేశ్వర స్వామి దేవస్థానంలో 891వ జయంతి ఉత్సవాలు. వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గిరినాథ్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు. నంద్యాల పట్టణంలో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన పట్టణ ప్రజలు. జమాతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ. ముస్లింలకు అతిపెద్ద పండుగ అయిన రంజాన్ ను నంద్యాల జిల్లా ముస్లిం సోదరులు మంగళవారం మసీదులు ఈద్గాల వద్ద భక్తి శ్రద్ధలతో పవిత్ర సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రమానాన్ని పాటించే ఇస్లామిక్ క్యాలెండర్ 9వ నెల రంజాన్ గా పరిగణిస్తారు. ఈ నెలలో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన రోజును రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ నెల అంతా పవిత్రంగా భావిస్తారు. నెలవంక దర్శనంతో ప్రారంభమయ్యే ఉపవాస దీక్షలు తిరిగి నెలవంక దర్శనంతో ముగుస్తాయి. భాషలో రోజా అంటే ఉపవాసం అనే అర్థం వస్తుంది. రోజులో 5 పూటల నమాజ్తో పాటుగా సుమారు 13 గంటల పాటు ఉపవాసం పాటిస్తారు. నంద్యాల పట్టణంలోని అల్పుర్ఖాన్ ఈద్గా, సాయిబాబా నగర్లోని కుబ్రా మసీద్, ఈద్గా బొమ్మల సత్రం మసీద్ ఈద్గాల వద్ద వేలాదిగా ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించి ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలింగనాలు చేసుకున్నారు. ఈ పవిత్ర ప్రార్థనల్లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామున్, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నోమాన్లు హాజరయ్యారు. కౌన్సిలర్లు సాదిక్, తబ్రేజ్, సమ్మ తమీం, అబ్దుల్ కలాం, ఆరిఫ్ నాయక్, వైసీపీ నాయకులు షేక్ రహమతుల్లా, అబ్దుల్ హాజీ, అంజాద్ సిద్దిక్ బాషా, అమీర్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఈరోజు ముస్లింలకు ఎంతో పవిత్రమైనటువంటి రంజాన్ కంప్లీట్ అయ్యి ఈద్ నమాజ్ చేసుకోవడం జరిగింది. అల్లా దయ వల్ల ముస్లిం సోదరులు 3 రోజులు ఉపవాస దీక్షతో ఉండి ఈరోజు నిన్నటికి ఉపవాస దీక్ష విరమించి ఈరోజు ఈద్ నమాజ్ చేసుకుని ఉన్నాము. అల్లా దయ వల్ల 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ఈ ఆనందమైన ఘట్టం లేకుండా పోవడం జరిగింది. ఈరోజు కరోనా మహమ్మారి ఈ సంవత్సరం లేకపోవడం వల్ల అందరూ అన్నదమ్ముల వలె అందరం కలిసి కూర్చుని ఈరోజు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నంద్యాల ప్రజలకు అందరికీ నేను మరొకసారి అందరికీ ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాను. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ప్రశాంతంగా, శాంతియుతంగా, సోదర భావంతో చక్కగా పండుగ జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ముస్లిం రంజాన్ ఈద్ ముబారక్ చెప్తూ అందరూ చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా ఆ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఎప్పుడు కూడా ఈ మా సోదరులందరికీ కూడా కోఆపరేటివ్గా ఉంటాం. ఏ సమస్య ఉన్నా వాళ్ళు మా దగ్గరకు ఫ్రీగా రావచ్చు, ఎటువంటి భయం లేకుండా.
స్వేచ్ఛగా రావచ్చు. మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి అందరికీ. సో ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపించింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు 30 రోజులు పవిత్ర మాసమైనటువంటి రంజాన్ శుభపరిణామన అందరికీ నందల పట్నం ప్రజలందరికీ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మన ఈద్గాలలో నమాజ్ చేయడం జరిగింది. ఈ నమాజ్ చేయడం వల్ల చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ అన్ని దేవ ప్రార్థనలు చేసుకొని అందరూ దువాలు అల్లాకు దువాలు చేపించడం జరిగింది. సో ఈ ఉద్దేశంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన నంద్యాల జిల్లా అయినా మొట్టమొదటిసారి మన ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. మేమందరము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు మన నంద్యాల పట్టణ ముస్లిం ప్రజలకు నా యొక్క ఉన్న నాలుగవాడు ప్రజలకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ భారతదేశంలో ప్రపంచం అంతా సంతోషంగా అందరూ 2 ఇయర్స్ కోవిడ్ ఎఫెక్ట్ అయిన చాలామంది మేము మిత్రులు అందరూ పోగొట్టుకున్నాము. ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈసారి రంజాన్ పండుగ జరుగుతుంది. దాదాపు 30 రోజులు చాలామంది ఉపవాసంగా ఉండి రంజాన్ పవిత్రమైన పండుగ అంతా హిందూ ఎక్కడ భారతదేశంలో చాలా ప్రశాంతంగా పండుగ జరుగుతుంది. అస్సలాము అలైకుం. ఈరోజు మా 24వ వార్డు కుబ్రా మసీదు కబ్రస్థాన్ అంతని కరోనా కాలం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చాలా భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను చాలా గౌరవంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది. దానికి నిజంగా మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా అయిన సందర్భంగా ఈరోజు మా ఈద్గాలో చాలా చక్కగా ప్రార్థనలు చేసుకోవడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ అయినటువంటి మన నంద్యాల జిల్లా కలెక్టర్ గారు ఈద్గాకు వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. 24 వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు మా ఎమ్మెల్యే గారికి అదే మాదిరిగా శిల్ప రవెన్నకు అదేవిధంగా శిల్ప మోహన్ రెడ్డినకు మా కార్యకర్తలకు మా నాయకులకందరికీ నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బహుత్ బడీ ఖుషీకి బాత్ హై. अल्लाह तबारक व तआला ने आज जो है ईदगाह के अंदर हर तरह से जो है ईद की खुशी मनाने के लिए ईद की नमाज़ पढ़ने के लिए अल्लाह तबारक व तआला ने सारे आलम के अंदर जो है मौका दिया है. अल्लाह का हम जितना भी जो है शुक्र अदा करें कम है. लेकिन आज के यहाँ से जो है मैं इस बात का पैगाम देता हूँ इस ईद की खुशी पर अल्लाह तबारक व तआला हर घर के हर मर्द के हर जो है तमाम भाइयों को गैरों को अपने को ईसाइयों को सिखों को सब के हक में जो है ईद की ढेर सारी जो है खुशियाँ मुबारकबादियाँ पेश करते हुए तमाम बड़ों के खिदमत में अदब करते हुए सियासतदानों की खिदमतों में भी जो है मुबारक ईद की मुबारकबादी पेश करते हुए आज ईद उल फितर के दिन अल्लाह ताला ने पूरे मुसलमानों को खुशी के तौर पर बल्कि हमारे इस्लाम क्या है हिंदू भाया मुसलमान सब मिलजुल कर सब मोहब्बत के साथ रहना है. ईद का माना क्या है खुशी का है. सबसे हमें क्या है मुसलमाना ने हमारे भारत के अंदर हमें हिंदू मुसलमान ईसाइयाँ सिख सब हर एक आदमी मिलजुल के हमारी ईद मनाने का दिन है. अल्लाह ताला ने कुरान में फरमाया वली तुकमिल इद्दत वली तुकब्बिरुल्लाह. आज ईद उल फितर की नमाज तमाम मुसलमानों ने अदा की है. बड़े इत्मीनान से ईद की नमाज हुई और उसी के साथ साथ सारे आलम के लिए हमारे मुल्क की और मुल्क के लोगों की अमन शांति भाईचारगी के लिए एक बहुत बड़ी दुआ भी हुई है. आज इस ईद के इस पैगाम से हम तमाम लोगों को जो है ये बात पहुंचाना चाहते हैं कि अल्लाह पाक हम तमाम जो है मुसलमान भाइयों को हिंदू भाइयों को हमारे क्रिश्चियन भाइयों को और जो है सिख भाइयों जो भी हैं इन सब को इस देश में रहकर नंजाल पटना प्रजलकु मरी अदे विधा हिंदू मुस्लिम सहोदरलकु अदे विधा एमएलए गारिकी एंपी गारिकी अंदर की प्रति ओक्करिकी रंजान शुभाकांक्षलु. అదే విధంగా కుబ్రా ఈద్గా కబ్రస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో
ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ జరిగింది. ఇన్షాల్లా 2 సంవత్సరాల తర్వాత జరగడము మాకు చాలా ఆనందకరమైన విషయము. నంద్యాల పట్టణ ప్రజలకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మా సొసైటీ తరపు నుంచి, ఇంకా మసీదు సొసైటీ నుంచి కోరుకుంటున్నాము. శిల్ప చక్రపాణి రెడ్డి తనయుడు శిల్ప కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారన్న వార్త ప్రధాన ఛానల్లో రావడంతో వార్తకు శిల్ప కార్తిక్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఖచ్చితంగా శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఆదేశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. తన నిర్ణయం కన్నా ప్రజల నిర్ణయం కన్నా అంతేకాకుండా అధిష్టాన నిర్ణయం విలువైనదన్నారు. తాను వైసీపీ కార్యకర్తగా పార్టీ బలోపే కృషి చేస్తానని, ప్రస్తుతానికి రాజకీయంగా ప్రజలకు సేవలు అందించడానికి వచ్చానని, ప్రజలు తనపై ఉంచుకున్న అభిమానంపై పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. అధిష్టాన నిర్ణయం శిరోధార్యంగా పాటిస్తానని శిల్ప కార్తిక్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికలు యువతరంతోనే ఉండబోతున్నాయని, యువ నాయకుడు ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. రీసెంట్గా ఒక టీవీ ఛానల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు, నెక్స్ట్ కార్తిక్ రెడ్డి రాబోతున్నాడని నాపై ఒక వార్త ఒక ప్రధానమైన ఛానల్లో రావడం జరిగింది. ఇప్పుడు మా వాళ్ళు కూడా అడిగేది ఏంటంటే ఇంతకన్నా మీరు వస్తున్నారా లేదా అన్న ఒక ప్రశ్న మా వాళ్ళలో కూడా ఉంది. కానీ ఇప్పటికైతే దానికి సమాధానం నా దగ్గర కూడా లేదన్న విషయం ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను పోటీ చేయాలా వద్దా అన్న నిర్ణయం నాది కాదు, అధిష్టానాన్ని అధిష్టానం మా ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆదేశాలు ఇస్తారన్న దానిపైనే నా పోటీ చేయడమా చేయకపోవడమా అన్నది ఉంటుంది. రేపు మా నాన్నగారు అయినటువంటి చక్రపాణి రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆల్రెడీ ఉన్న టైంలో నేను ఇలాంటి సొంత నిర్ణయాలు నా అభిప్రాయాలు చెప్పడం అంత సబబు కాదు. ఇట్లాంటి విషయాల్లో నా నిర్ణయం కన్నా కూడా ప్రజా నిర్ణయం చాలా గొప్పది. ప్రజల కన్నా కూడా అధిష్టానం మాట ఇంకా విలువైనది. ఇటువంటి వార్తల్ని ఒక విధంగా ఖండించాలి. అలానే నేను వస్తున్న విషయం వాస్తవమే, కానీ నియోజకవర్గానికి కేవలం నియోజకవర్గ పనుల వరకు వస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎన్నికలకి తిరిగి వెళ్ళాను, తర్వాత మా ప్రజలు ఉన్నారు నన్ను రావాలని కోరుకుంటున్నప్పుడు వచ్చి కొన్ని ఈవెంట్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. తప్పితే ఎటువంటి పెత్తనాలు చేయడానికో లేకపోతే మా నాన్నగారి ఎమ్మెల్యేకి సంబంధించిన పనుల్లో ఎమ్మెల్యే గిరి చేయడానికో నేను రావడం లేదు. ప్రత్యేకంగా అంటూ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే నా ఉద్దేశంగా అయితే తిరగడం లేదు. ప్రస్తుతం నేను ఒక కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మాత్రమే తిరగడం జరుగుతుంది. ఆ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం చేస్తున్న ప్రచారాలు అనుకోండి వచ్చి వెళ్ళడం కానీ జరుగుతుంది. ఒక ట్రాన్స్ఫర్ లేలు పెట్టను, ఒక పనుల్లో కావాలంటే అడిగితే నేను రికమెండ్ చేస్తాను, తప్పితే పని నేను చేయలేను. పనిని రికమెండ్ మాత్రం చేయగలుగుతా. అటువంటి విషయాల్లో చూసుకుంటుంది తప్పితే వేరే ఎటువంటి జోక్యం కూడా లేదు. నాపై నమ్మకం ఉంచుకొని మా ప్రజలు నన్ను కావాలి అనుకున్న రోజు ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వస్తుంది. ఆ నిర్ణయం నాకన్నా కూడా రేపు జనాలు కోరుకునే దాన్ని బట్టి ఉంటుంది. జన నిర్ణయంతో పాటు సీఎం గారిని నిర్ణయం కూడా అంతే విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజానాయకుడులం కాబట్టి ప్రజల్లో ఉండి ఎవరికి మేలు చేస్తారనుకుంటారో అటువంటి వాళ్ళనే జనాలు కావాలనుకుంటారు. అలా అంటే చక్రపాణి రెడ్డిని వద్దనుకుంటున్నారని కాదు కదా, ఆయన వైస్తృత్యా ఆయన కొంచెం పొలిటికల్ రిటైర్మెంట్ అనుకుంటున్నప్పుడు నన్ను ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. నేను కనుక చేరగాని వాడిని అయితే జనాలు ఒప్పుకోలేరు. జనాలు వద్దనుకున్నప్పుడు అధిష్టానం ఒప్పుకోదు. సో సీఎం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే అల్టిమేటం. విశ్వగురువు ధర్మగురువు అయిన శ్రీ బసవేశ్వర స్వామి 891వ జయంతి ఉత్సవాన్ని నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ బసవేశ్వర స్వామి దేవస్థానంలో లింగాయత సంఘీయులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా బసవేశ్వర స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి అభిషేకాలు నిర్వహించారు. ప్రభుత్వం బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆ సంఘీయులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా లింగాయత సంఘీయుల ప్రతినిధులు మాట్లాడుతూ విశ్వగురువు ధర్మగురువు ప్రవక్తలలోకెల్లా అత్యున్నతమైన వారు బసవేశ్వరుడని, వారి ప్రవచనాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ప్రభుత్వం బసవేశ్వర స్వామి జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈరోజు విశ్వగురువు ధర్మగురువు ప్రవక్తలలోకెల్లా అత్యున్నతమైనటువంటి ప్రవక్త అయినటువంటి బసవేశ్వరుడి యొక్క 891వ జయంతి ఉత్సవాలను నంద్యాల పట్టణంతో పాటు యావత్ భారతదేశము ప్రపంచమంతా కూడా మరి ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. మరి మా సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు కార్యదర్శులు అలాగే సభ్యులందరూ కూడా సహకరించినందుకు చెప్తున్నాం. మరి ఈ బసవ జయంతి ఉత్సవాలు మరి
ఇక్కడ మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరి బసవ జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించాలని, ఆ రోజు వీలైతే ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని, నంద్యాలలో మరి లింగాయత బసవ ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, అది చర్చా వేదికగా అలాగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ లింగాయత కులంలో కూడా దారిద్ర్య రేఖకు దిగువన చాలామంది ఉన్నారు, వారికి కూడా ప్రభుత్వం తరఫున అందాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి బసవేశ్వరుని యొక్క ప్రవచన యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి అంతా కూడా మార్గదర్శకంగా ఉండేటువంటి మరి ప్రవచనాలుగా ఉన్నాయి. ఈరోజు 891వ బసవ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి బసవేశ్వరుడి గుడిలో మరి బసవేశ్వరుని యొక్క చిత్రపటానికి మరి పూలమాల వేసి ఆయనకు పూజలు చేశాము. ఇక్కడ అభిషేకాలు పూజలన్నీ కూడా మా సంఘం తరఫు చేశాము. అలాగే ఈ పూజా కార్యక్రమం తర్వాత మరి అన్నప్రసాదాలు కూడా మరి జరపబడతాయని చెప్పి చెప్తున్నాం సార్. నంద్యాల పట్టణం గిరినాథ్ సెంటర్ నందు రంజాన్ పండుగ రోజున వికలాంగుల సేవా సమితి ప్రతినిధి బాలసుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టూటోన్ ఎస్ఐ దేవేంద్ర కుమార్ ప్రారంభించారు. పట్టణంలో పలు చోట్ల చలివేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా టూటోన్ ఎస్ఐ మరియు రాయలసీమ వికలాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధి బావా సుబ్బయ్య మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో వేసవి కాలంలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇటువంటి కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా వీడికి వచ్చి గిన్నెస్ సెంటర్లో మజ్జిగ ప్లస్ వాటర్ అందరూ సౌకర్యం చేస్తున్నారు. ఈ విధంగా మనం వికలాంగులు సంఘం ఏర్పాటు చేసుకుని ఈ విధంగా వికలాంగులే మనం ఈ విధంగా చేస్తున్నాం, పబ్లిక్ కూడా ఈ విధంగా చేయాలని చేసి కోరుతున్నాం. సేవా సమితి ఆధ్వర్యంలో సీనియర్ అయినటువంటి రావిణుగల దుర్గాప్రసాద్ గారి ఆశీస్సులతో అన్నమయ్య గారి బాలసుబ్బయ్య వికలాంగుల అధ్యక్షునిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఎండాకాలము రంజాన్ మాసం పవిత్ర మాసం పురస్కరించుకొని ఈ దినము మజ్జిగ సర్వేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా అందాల టౌన్లో అక్కడక్కడ వికలాంగుల సహకారం, పెద్దల సహకారం, దాతల సహకారం, అందరి సహాయ సహకారాలతో త్వరలోనే ఇంకా కొన్ని సర్వేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అక్షయ తృతీయను పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని బంగారు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడాయి. సనాతన ఆచారం ప్రకారం అక్షయ తృతీయ రోజు వస్త్రం, ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లడం ద్వారా అక్షయమైన ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయనే నమ్మకంతో ఈ పండుగ సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంగారు దుకాణదారులు మాట్లాడుతూ అక్షయ తృతీయ పండుగను పురస్కరించుకుని ప్రజలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అక్షయ తృతీయ విశిష్టతను వివరించారు. ఈ అక్షయ తృతీయ రోజున పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారము బంగారు, వెండి, నగలు కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తే ఇంటి నిండా లక్ష్మీదేవి ఉంటుందనే ఆచారంతో ఈ అక్షయ తృతీయ రోజున బంగారు, నగలు, వెండి వస్తువులు కొనడం అదొక ఆచారం. అందరూ ప్రతి ఒక్కరు కస్టమర్లు అందరూ ఆయు ఆరోగ్యాలు ఆ లక్ష్మీదేవి ఎల్లవేళల ఇంటి నిండా ఉండాలని కోరుకుంటూ వారికి అక్షయ తృతీయ మరియు రంజాన్ శుభాకాంక్షలు. నంద్యాల పట్టణ వాసులకు నమస్కారం. క్షయం లేనిది అక్షయం, అది జ్ఞానం కానీ, ధనస్సు కానీ, సంపద కానీ, ఆయుష్ కానీ, అభివృద్ధి కానీ, సౌఖ్యం కానీ, ఇలాంటి అక్షయమైనటువంటి ఆయురారోగ్యాలను భగవంతుడు మనకు ప్రసాదించాలని ఒక నమ్మకంతో ఒక దినాన్ని మనం గొప్పగా జరుపుకుంటున్నాము. దీన్ని అక్షయ తృతీయ అంటున్నాము. ఈరోజు వస్త్రము కానీ, బంగారం కానీ, ఏదైనా ఆభరణాలు కానీ కొని తీసుకుని ఇంటికి వెళ్తే అది అక్షయమైపోయి దినదినాభివృద్ధిగా మన కుటుంబము, మన విజ్ఞానము, అలాగే మన ఐశ్వర్యము అభివృద్ధి చెందుతుందనేటువంటి సనాతనమైనటువంటి నమ్మకానికి ప్రతీక.
నంద్యాల పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు జమాతె ఉలామా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది. అల్లా దయ వల్ల అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఏడాది నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో తమ కష్టాలను దేవునికి తెలియజేస్తూ దువా చేయడం జరుగుతుందని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాని వేడుకుంటున్నామన్నారు. ఈరోజు పండుగ ఈ సందర్భంగా జమియతుల్ మా నంద్యాల తరపు నుంచి ప్రతి సంవత్సరం దేవుడి దయ వల్ల మన పెద్ద ఆసుపత్రికి వచ్చి వాళ్ళు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళు చాలా బాధలు ఉంటారు, మేము సంతోషంగా ఉన్నాం, వేరే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆరోగ్యాలతో ఉండాలి. దానితో అల్లాతో దువా చేసి ఫ్రూట్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కష్టంలో మేము కూడా మీకు తోడు ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వడానికి జమీయతుల్ ప్రతి సంవత్సరం చేస్తుంది. ఇది ఇదే పనిగా ఈరోజు కూడా రావడం జరిగింది. అల్హమ్దులిల్లా, జమీయత్ ఉలమా నంద్యాల్ హర్ సాల్ కి తరహ ఇస్ సాల్ భీ రంజాన్ కి ఖుషీ కే మహీనే మే కహే ఈద్ కే మౌకే పర్ బీమారోం కో ఏక్ థోడా థోడా సా కహే ఫ్రూట్స్ కా ఇంతజామ్ కియా జా రహా హై. ఇస్లియే దుఆ కరే కే అల్లాహ్ తఆలా ఇన్ సారే బీమారియోం కో షిఫా కామిల అతా ఫర్మాయ. యే హమారీ జమీయత్ ఉలమా నంద్యాల్ కా హై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఈదుల్ ఫితర్ సామూహిక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. వైసీపీ అధిష్టానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేసిన శిల్పా కార్తీక్ రెడ్డి. పట్టణంలో వెలిసిన శ్రీ బశ్వేశ్వర స్వామి దేవస్థానంలో 891వ జయంతి ఉత్సవాలు. వికలాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గిరినాథ్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు. నంద్యాల పట్టణంలో అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన పట్టణ ప్రజలు. జమాతే ఉలామా సంస్థ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.